వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి సమస్యల పరిష్కారం దిశగా అందరి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఊటి న్యూస్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎస్వి బాబు ప్రసాద్, మండల ఇంజనీరింగ్ అధికారి, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. చక్కగా హామీ ఇచ్చారండి. కస్తూర్బా మా నాన్నగారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించినటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయాల్ని నేను పర్మినెంట్ చేస్తానని హామీ కూడా ఇచ్చారు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఎన్నోసార్లు మేము మా యొక్క ఆవేదనను తెలియజేశాము, కానీ చిన్న స్పందన కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండడం మాకు బాధాకరం అనిపిస్తుంది సార్. మా అందు దయ ఉంచి మా కేజీబీలో అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు కూడా రెగ్యులర్ చేయాలని మనవి చేస్తున్నామండి. విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ ఎదుట సోమవారం ఆవేదన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని, తక్షణమే గ్రాస్పే, ఎంటీఎస్, డిఏ, హెచ్ఆర్ఏ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ లీవులు, చైల్డ్ కేర్ లీవులు అమలు చేయాలని, ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఈ నెల 11వ తేదీన కుటుంబాలతో సహా అమరావతి ముట్టడిస్తామని హెచ్చరించారు. మేము సమగ్ర శిక్షలో ఉద్యోగం చేరి సుమారుగా ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయింది. అయినా మా యొక్క డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం దృష్టికున్నాయో ఒక్క డిమాండ్ కూడా గౌరవ ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి డిమాండ్ కూడా మాకు నెరవేర్చలేదు. మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పారు, అది చేయలేదు. పాదయాత్ర సమయంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి గౌరవ సీఎం గారు ఇచ్చినటువంటి హామీ కూడా అది కూడా తుంగలతో వచ్చి ఉన్నారు. అలాగే 4 మాసాల నుండి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వేతనాలు ఒక్క నెల కూడా ఇప్పటివరకు మాకు ఇవ్వలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. సుమారుగా మేము 12 సంవత్సరాల నుండి సిఆర్పిగా పనిచేస్తున్నాం. అదేవిధంగా సమగ్ర శిక్షలో చాలామంది ఐఏఆర్టీలు, కేజీబీవీ టీచర్స్, సిఆర్టీ, అదేవిధంగా సంబంధించినటువంటి అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ జీతాల విషయంలో కానీ, ఎంటీఎస్ ఇవ్వడంలో కానీ చాలా నిర్లక్ష్యం అనేది గవర్నమెంట్ అనేది వహించడం జరుగుతుంది. ఫస్ట్ ఈ సొసైటీలో పనిచేసిన వాళ్ళందరికీ ఎంటీఎస్ ఇస్తున్నట్టుగా వాళ్ళు జీవో పాస్ చేసి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. కానీ ఇప్పుడు ఉండగా గతంలో కంటే ఇప్పుడు మరి దారుణమైన పరిస్థితి అనేది వెళ్ళిపోవడం జరిగింది. పిల్లల్ని కానీ రూమ్ రెంట్లు కానీ కట్టుకోవడం కానీ చాలా దుర్భర స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ గవర్నమెంట్ అనేది అనేక వినతులు గవర్నమెంట్ నాయకులు మంత్రుల దగ్గరికి వెళ్ళి, ఈ విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, సీఎం దగ్గరికి వెళ్ళి అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది రేపు మాపు రేపు అంటూ సుమారుగా మనకి ఈ 4 సంవత్సరాలు అయిపోయి చివరికి ఎలక్షన్ వచ్చే టైం కూడా వచ్చేసింది. కానీ ఇప్పటివరకు సమగ్ర శిక్ష వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది చేయలేదు. నమస్కారం అండి, నా పేరు మండి అనిల్ కుమారు. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడను. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రమంతా జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన దీక్షని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడమైనది. ఈ జిల్లా కేంద్రంలో ఈ ఆవేదన దీక్ష ఏర్పాటు చేయడానికి కారణము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, ఉద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాము, సమగ్ర శిక్ష ఉద్యోగులను, వధి విభాగంలో ఉన్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి సమస్యలు ఎంటీఎస్ కానీ, డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, గ్రాస్పే కానీ తక్షణమే అమలు చేయాలి. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగికి, అందులో ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 65 నెంబర్ జియోని వెంటనే రద్దు చేయాలి. దానివల్ల ఒక సిఆర్పి అనేటువంటి ఉద్యోగికి ఆ యొక్క జాబ్ చార్ట్ కూడా లేనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మెసెంజర్ మొదలుకొని ఎంఐఎస్ కోఆర్డినేటర్ దాకా అన్ని విభాగాల ఉద్యోగులకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీతాలు పెంచే విషయమే కాదు కానీ ఒక నెల కూడా
సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేమంతా రోడ్న పడినటువంటి పరిస్థితి, మాకు నమ్ముకున్నటువంటి మా కుటుంబాలన్నీ రోడ్లో పడినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఈ 4వ తారీఖున వేడుకోలు దీక్షను ఆవేదన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందు అనేక రకాలైనటువంటి దీక్షలు చేశాము, వేడుకోలు దీక్ష చేశాము, ధర్మ దీక్ష చేశాము. ఈ రకంగా గవర్నమెంట్కి అన్ని రకాలుగా మేము ప్రాధేయపడ్డ మా సమస్యలకి పరిష్కార మార్గం అయితే చూపినటువంటి సందర్భం లేదు. కాబట్టి మేము సమ్మెకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. 11వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం వేలాది మందితో విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకి వెళ్ళడానికి కూడా కారణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ యొక్క వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల చూస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి. ఈ వైఖరి వల్లనే మేమంతా సమగ్ర శిక్షలు ఉన్నటువంటి ఉద్యోగులంతా, అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా ఏకమై మేము సమ్మెకి పోతున్నాం. కాబట్టి సమ్మెకి ముందు మా సమస్యల్ని పరిష్కరించని పక్షంలో, అలాగే ఉద్యమాలు కూడా భారీ ఎత్తున కుటుంబాలతో, మా భార్య పిల్ల జిల్లలతో, మా పిల్లలతో సహా మేము రోడ్డున వచ్చి ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి ముందు ముందుకుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఉద్యమం చేస్తాం. కాబట్టి మా ఆవేదనను ప్రభుత్వం ఆలోచించి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. పేరు అనంతలక్ష్మి, నేను కేజీబీవీలో పనిచేస్తున్నాను. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఎంతో ఆవేదనకు గురవుతున్నాము. 3 నెలలుగా జీతాలు లేవు, కనీసం ఆటో ఛార్జీలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళి రావాలన్నా కూడా మాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఇబ్బందులతో పాటు ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. ప్రతిరోజు వారానికి నైట్ డ్యూటీలు ఉంటుంది, నెలకి డే డ్యూటీ నైట్ డ్యూటీ 24 అవర్స్ ఉద్యోగం చేస్తున్నా సరే మాకు ఇప్పటి వరకు ఎంటీఎస్ వర్తించట్లేదు. హైకోర్టు ఇచ్చినా కూడా మాకు ఎంటీఎస్ అన్నది అమల్లోకి రాలేదు. ఎప్పుడైతే మేము ఈ ఉద్యోగానికి చేరామో ఆ రోజు నుంచి ఎంతో కృషితో పనిచేస్తూ ఉన్నాము. ఏ రోజు ఉద్యోగ భద్రత లేకుండా మా జీవన ఉపాధి కూడా కల్పించలేని పరిస్థితిలాగా అయిపోతుంది. నెలకి జీతాలు పడకపోతే ఉద్యోగానికి వెళ్ళి తిరిగి రావాలన్నా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అలాగే మెడికల్ లీవ్ అన్నది కూడా లేదు మాకు. ఈ మెడికల్ లీవ్ అన్నది లేకపోవడం వల్ల ఈవెన్ నేనే ఉన్నాను, నాకు యాక్సిడెంట్ అయింది, 3 రోజులకి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళి చేరాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. దయచేసి ఈ ప్రభుత్వం మాకు గుర్తించి మాకు ఎంటీఎస్ కల్పించాలి, రెగ్యులర్ చేయాలి. ఎంత కృషితో గవర్నమెంట్ ఉద్యోగుల కన్నా ఎక్కువగానే పనిచేస్తున్నాము. అయితే గవర్నమెంట్ ఉద్యోగులకి 8 గంటల పని ఉంటే మాకు 24 గంటల పని ఉంటుందండి. ఇది అందరూ కూడా గుర్తించవలసిందిగా మా ఆవేదనని తెలియపరుస్తున్నాము. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికే 4-5 సార్లు విజయవాడ తిరిగాము. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూడా అడుగుతున్నాము, మాకు ఎంటీఎస్ కల్పించాలి, మాకు రెగ్యులర్ చేయాలి. మేము ఆడవాళ్ళము, చాలా ఇబ్బందులతో బతుకుతున్నాము. ఒక ఇంట్లో ఉద్యోగులు ఉన్నారంటే ఒక భార్య భర్తల్లో భార్యకి ఉద్యోగం ఉంటే భర్తకి లేదు. అలాగే కేజీబీయూలో పనిచేస్తున్న ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఒక్కలే పనిచేస్తున్నారు. ఆ భర్తలు ఇంటి పట్ల ఉండి పిల్లల్ని చూసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు జీతాలు ఇవ్వనట్లయితే మా యొక్క ఇబ్బందులు చాలా ఎక్కువగా గురవుతున్నాము. అసలు సమగ్ర శిక్షలో ఉద్యోగులంతా, మేమంతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో రాత్రి అనక పగలనక ఎండనక వాననక మేము వెళ్ళి సమయ పాలన అంటూ లేకుండా వచ్చినటువంటి బుక్స్ కానీ వచ్చినటువంటి యూనిఫామ్స్ కానీ జగనన్న విద్యా కానుక మొత్తం ఆ రిసీవ్ చేసుకొని విద్యార్థికి అందించేదాకా కీలకమైనటువంటి పాత్ర పోషించే వాళ్ళం మేము. అయినా ఈ ప్రభుత్వం మాకు మా యొక్క సమగ్ర ఉద్యోగులకు ప్రాధాన్యత కనీసం ఎక్కడ కూడా ఇవ్వకుండా, కనీసం మాకు గుర్తించకుండా మాకు ఒక శిక్ష పడేసినటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులుగా ప్రతి పని చేయిస్తున్నారు. కానీ మా యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా లేదు. కాబట్టి మేము శిక్షలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.